నమస్కారం వార్తలకు స్వాగతం కారంచేడు మృతులకు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు కారంచేడు మృతుఫీరులకు గుప్తా సెంటర్లో గల జగజీవన్ విగ్రహం వద్ద ఎంఆర్పిఎస్ ఘనంగా నివాళులర్పించింది 37 సంవత్సరాల కారంచేడు మృతుఫీరుల దినోత్సవం సందర్భంగా మృతులకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన జరిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు కొల్లూరి బసవ మాదిగ బీడెల్లి మరియ కుమార్ దళిత నాయకులు గండ్రపు సీనయ్య మాస్టర్ కొడమంచలి చంద్రశేఖర్ యువ నాయకులు మట్ట జయప్రకాష్ కొల్లూరి రాజు చంద్రరాజు కలపాల మోసెస్ రమేష్ కుమార్ దేవరపల్లి తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు కారంచేడులో జరిగినటువంటి కారంచేడు మాదిగపల్లిపై జరిగినటువంటి ఘటనకు ఈ రోజుకి 37 సంవత్సరాలు ఆ యొక్క రోజును తలుచుకుంటే ఆ ఘటన జరిగిన ఆ యొక్క దృశ్యాలు ఇప్పటికీ అందరి కళ్ళల్లో మెదులుతున్నాయి ఒక మనిషి యొక్క అవయవాలు కుంగిపోయి ఇక మన బ్రతుకులు ఏంటా అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోయే రోజు ఈరోజు జూలై 17 కారంచేడు 37 సంవత్సరాల బ్లాక్ డే కొత్తగా ఎంటి రామారావు గారు తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత మాదిగులు ఆత్మగౌరవాన్ని పతాక స్థాయిలో చేసుకున్నటువంటి చేరుకున్నటువంటి కారంచేడు మాదిగపల్లిపై కమ్మకుల అగ్రకుల అహంకార పూరితమైనటువంటి ఒక దొంగల్లాగా ఒక చేతగాని చవటల్లాగా ఒక ఆత్మగౌరవం చాటుకున్నటువంటి అందరికీ అండగా ఉన్నటువంటి మాదిగపల్లిని గురిగా పెట్టుకుని తెల్లవారుజామున ఆ మాదిగపల్లిపై దాడికి దిగి ఎవరు ఊహించని విధంగా వాళ్ళు తెల్లవారుజామున అంటే ఎవరికి వాళ్ళు ఆయా పనుల్లో బిజీగా ఉంటారు కనుక అది కనిపెట్టుకుని ఆ రోజు ఎన్టీఆర్ డబుల్ వియ్యంకుడు చెంచురామయ్య గారు దగ్గుపాటి చెంచురావు గారు ఆధ్వర్యంలో ఈ భయంకరమైనటువంటి మారణ హోమం జరిగింది జరిగిన విధానము అధికార దాహంతో మరి ఆ రోజుల్లో చదువుకున్నటువంటి గ్రామం కారంచేడులో విద్యార్థులు చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటూ ఆత్మగౌరవం నిలబడుతుంటే అది ఓరవలేక మరి వీళ్ళని ఎట్టగైనా మరి మట్టిమట్టం చేయాలని చెప్పి మరి వాళ్ళ మీద దాడి చేస్తాం జరిగింది అంతేకాకుండా వారు ఆ చదువుకున్న విద్యార్థులు కొంతమంది అక్కడ ప్రశంసతత్వం నేర్చుకున్నారు అంతేకాకుండా ఆ రోజున జరిగినటువంటి స్థానిక ఎలక్షన్లో కూడా వాళ్ళు టీడీపీ ఓటేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం కూడా అదిగా మనసులో పెట్టుకుని ఎట్లాగైనా సరే ఈ దళిత వాడిని విచ్ఛిన్నం చేయాలని చెప్పిన ఉద్దేశంతో మరి ఆ గ్రామమే కాకుండా చుట్టుపక్కల 8 గ్రామాలను సమీకరించి 4000 మందితో మరి 4 మూలల మరి 4 వైపులా వచ్చి గ్రామం మీద పడి మీద మిత్రులు చెప్పినట్టుగా అతి ఘోరంగా మరి వాళ్ళని జంతువులు వేటాడి నేను చంపడం జరిగింది మరి ఈ సంఘటన ద్వారా యావత్ ప్రపంచ భారతదేశంలో దళిత సంఘాలని ఏకమైనవి మరి అనుకున్న ఉద్యమం చేసేది కానీ మరి ఆ యొక్క ఫలితాలు సాధించలేకపోయినాయి దీని లోపం వల్ల ఒకటే మనలో అనైక్యత మరి అది చూసైనా మనం పాఠాలు నేర్చుకోవాలి నేటికి 37 సంవత్సరాలు అయినా సరే మరి వాళ్ళని స్మరించుకుంటున్నామంటే మరి వాళ్ళ ఆత్మశాంతికి చేకూరాలంటే మన దళిత ఉద్యమాన్ని మరి మనం ఆ స్థాయి మరి ఉద్యోగపరంగా ఉన్నత పదవులు అధిరోహిస్తున్న సమయంలో కారంచేడులో భూస్వాములు వారవలేక నా మాదిగపల్లి మీద గొరిల్లా దాడి చేశారు. అదే డైరెక్ట్గా వస్తే దుడ్డు వీరయ్య దుడ్డు రమేష్ 100 మందికైనా సమాధానం చెప్పగలరు. అలాంటి దుర్మార్గమైన దాడిని ఈరోజు ఖండిస్తున్నాం. ముందుగా మరి దుడ్డు వీరయ్య దుడ్డు రమేష్ వారు మాదిగపల్లి కోసం చేసిన త్యాగానికి 37 సంవత్సరాలైనా సరే వారిని స్మరించుకుంటాం. మరి త్యాగానికి ప్రతిఫలంగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు కారంచేడులో జరిగిన ఆ త్యాగం నేటికి దళితులకి ఎస్సీ అట్రాసిటీ చట్టంగా రూపొందింది. మరి మాదిగులు అంటేనే నీతికి నిజాయితీకి మారు పేరు. మరి ఆ రోజు మాదిగ మాలపల్లికి కానీ సాయిబులకు కానీ 7 పల్లెలకు అండగా ఉండే కారంచేడు దళితుల మీద భూస్వాములు గొరిల్లా దాడి చేసి ఘోరాతి ఘోరంగా మరి వారిని ఆరుగురు చంపడం హేయమైన చర్య. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ మృతువీరులకి ఈరోజు నివాళులర్పించుకుంటున్నాం. మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎంఆర్పిఎస్ నాయకులు కొల్లూరు బసవ గారికి మరియా గారికి మరియు మరి మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఉద్యమాలు ఎన్ని చేసినా ఐక్యత లేకపోతే మనం ఏం చేయలేం. ఎందుకంటే అప్పుడు మరి అక్కడ మాదిగలే అందరికీ అండగాను ధైర్యంగా నిలబడబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారన్న ఒక ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా తెల్లరజామున వచ్చి మరి ఆరుగురిని చంపగలిగారు. ఎందుకంటే మాట్లాడే దమ్ము ధైర్యం ఏదన్నా ఉందంటే అది మాదిగలకే, నీతి నిజాయితీగా ఉన్నారంటే అది మాదిగలే. మరి ఈ ఉద్యమాలు ఇలా సాగటానికి కారణం కూడా అప్పటి నుంచే స్టార్ట్ అయింది.
దాన్ని ఏదైనా చెప్పుకోవాలంటే ఈ ఉద్యమ పోరాటాలు ఏదైనా చేయాలి ఏదైనా రావాలంటే అది మందకృష్ణ మాదికి ముందలా మందకృష్ణ మాదికి తర్వాత అని చెప్పుకోవాలి మరి ఎక్కడ ఏది జరిగినా కూడా మరి ఎంఆర్పిఎస్ ముందుండి ప్రతి ఒక్కరు కూడా శిక్ష పడేలాగా చేయటకి మరి కృష్ణ మాదిక గారి ఉద్యమ ఫలితం అది ఎవరు అనుకున్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అగ్రకులాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది కృష్ణ మాదిక గారి కారం చెడు నరమేదానికి సంబంధించి బీజేవైఎం సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించింది 1985 జూలై 17వ తేదీన రాజ్యహింసలో భాగంగా దళితులు పీడితులకు బహుజనులకు వ్యతిరేకంగా జరిగిన నరమేదంలో అమరులను గుర్తు చేసుకుంటూ కృష్ణా జిల్లా బీజేవైఎం సంస్మరణ కార్యక్రమం లక్ష్మీ టాకీస్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించింది. బీజేవైఎం ఉపాధ్యక్షులు నున్న అరవింద్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జూలై 17వ తేదీని దళిత అమరవీరుల దినోత్సవంగా ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నం అవినాష్ మాట్లాడుతూ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. బీజేవైఎం ఉపాధ్యక్షులు విఠల్ సాయి మాట్లాడుతూ దేశంలో దళితుల మీద దాడులు అమానుష చర్యలని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పుప్పాల హరి, రామకృష్ణ, మహంకాళి, శ్రీరామ శర్మ, గోవాడ ధనలక్ష్మి, పంతం గజేంద్ర, లక్ష్మీ ప్రతాప్, పీతా నవీన్, కాట్రగడ్డ జగ్గయ్య, కొండేటి మోహన్రావు మరియు బీజేవైఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నెత్తుటి నరమేదం జరిగి ఇవాళకి 37 సంవత్సరాలు గడిచాయి. కారంచేళ్ళు అప్పుడున్న తెలుగుదేశం గవర్నమెంట్, అప్పుడున్న మన ఎన్టీ రామారావు గవర్నమెంటు తన వియంకుడైనటువంటి దగ్గుబాటి చెంచురామయ్య ఆధ్వర్యంలో జరిగిన నరమేదంలో ఎంతోమంది దళితులు అమరులయ్యారు. ఆ సంఘటన జరిగి ఇవాళకి 37 సంవత్సరాలు గడిచాయి. గడిచినా కూడా ఇవాళకి కూడా దళితుల పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో కానీ, వాళ్ళ సామాజిక పరిస్థితుల్లో కానీ, వాళ్ళ సామాజిక సోషల్ పరిస్థితుల్లో కానీ ఎలాంటి మార్పు లేకపోగా వాళ్ళ మీద దాడులు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక ఇంకా పెరుగుతున్నాయి. దానికి నిదర్శనమే మొన్న కర్నూలు జిల్లాలోని నక్కలదిబ్బ గ్రామంలో కొంతమంది దళితుల్ని వెలివేయడం జరిగింది. అదేవిధంగా గొట్టిపాడనే నెల్లూరు జిల్లాలో కొంతమంది దళితుల మీద దాడులు జరిగింది. నిరంతరం దాడులు జరుగుతున్నాయి దళితుల మీద. ఎన్ని సంఘటనలు జరిగినా, ఎన్ని కట్టుబద్ధమైన చట్టాలు వచ్చినా కూడా దళితుల మీద దాడులు మాత్రం ఆగట్లేదు. కాబట్టి దళిత వ్యతిరేక ప్రభుత్వాలు ఇవి కూడా నిలబడినట్టు చరిత్రలో లేదు. ఆనాడు ఎన్టీఆర్ ప్రభుత్వానికి ఎలాంటి గతి పడిందో ఈనాడు వైఎస్ఆర్ ప్రభుత్వానికి కూడా సేమ్ అలాంటి పరిస్థితి పడుతుంది. 17వ తారీఖు ఈరోజు చాలా దుర్దినమైన రోజు. ఎందుకంటే ఏదైతే కారంచేడు ఘటనలో 37 సంవత్సరాల క్రితం దళిత విప్లవకారులైనటువంటి కొంతమంది ఊచకోతకి గురవడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తూ దళితుల మీద అఘాయిత్యాలు చేయడం, దురాఘటనలు చేయడం, వెలివేయడం, సామాజిక నిబద్ధతలు లేకుండా గత ప్రభుత్వాలన్నీ ఇదే వైఖరిలో కొనసాగుతున్నాయి. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భారతీయ జనతా యువమోర్చా తరపున. ఏదైతే ఎన్టీఆర్ ప్రభుత్వం అప్పట్లో వైఫల్యం చెందిందో, ఇప్పుడు వైఎస్ఆర్ కూడా అదే తరహాలో వైఫల్యం చెందింది. ఇప్పటికి కూడా దాడులు జరగడం ఆగట్లేదు. ఏదైతే ఈరోజు కారంచేడు ఘటన జరిగిన రోజుని మేము దళితుల గౌరవ సంస్కరణ దినోత్సవంగా ఇక్కడ జరుపుకోవటం చాలా దుర్దినం. ఎందుకంటే నాడు పదిరికొప్పం, నీరుకొండ, చుంటూరు, కారంచెడు ఇలాంటి గ్రామాల్లో ప్రతి గ్రామంలోనూ మరి అగ్రవర్ణాల వారు దాడి చేసి వాళ్ళను చంపి లాకుల్లో పూడ్చిపెట్టడం జరిగింది. ఈ వైఖరి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ ప్రభుత్వంలో కూడా జరిగింది. ఆయన హయాంలోనే చుండూరు దళిత మరణకాండ జరిగింది. ఆడవారనే సూచనలు కూడా లేకుండా గృహాల్లో చొరబడి వాళ్ళని అత్యాచారం చేయడం కూడా జరిగింది. ఈ యొక్క దీన్ని మరి అగ్రవర్ణాల వారు తగ్గించుకుంటే చాలా మంచిది. నాడు టీడీపీ ప్రభుత్వం, నేడు వైసీపీ ప్రభుత్వం ఈ వైఖరిని అవలంబిస్తున్నందున దళిత వర్గాలన్నీ మరి వాళ్ళ ఓట్లు వేసుకుని మీరు గెలిచి ఇలాంటి కార్యక్రమాలకి మీరు పాల్పడటం అనేది మంచి పద్ధతి కాదు. మీ దినము ఈరోజు గత 37 ఏళ్ల క్రితం దళితుల్ని ఊతకోత కోసేటువంటి రోజు. భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధనకై కృషి చేసేటువంటి వ్యక్తుల మీద ఇలాంటి మరణకాండ చేయటం అనేటువంటిది
బీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ సంఘటన గుర్తు చేసుకుని వారికి గలనివాలి అర్పించడం అనేటువంటిది మరి సాంప్రదాయంగా మా యువమోర్చా నాయకుడు అరవింద్ గారి ఆధ్వర్యంలో జరగడం అనేటువంటిది ఇది ఇలాంటి సంఘటనలు పురరావతం కాకుండా 40వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాదరే బాదరు కార్యక్రమం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 40వ డివిజన్ నందు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించి వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల ప్రతినిత్యం ప్రజలపై మోపుతున్న పన్నుల భారం మూలంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి పిప్పళ్ళ వెంకట్రావు 40వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ రాజులపాటి నాగబాబు 40వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు పూజల రామకోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి రాజులపాటి శేఖర్ టీడీపీ నాయకులు గున్నం నాగబాబు కొండేటి సుబ్రహ్మణ్యం పామర్తి సుబ్రహ్మణ్యం 42వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు నాని 43వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఊకంటి రాంబాబు పాల్గొన్నారు నాగబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేయడం జరిగింది వాళ్ళ ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మేము పేదలకు అండగా ఉంటాం ఏ రేట్లు పెంచమని చెప్పి ఒక్కసారి అవకాశం కల్పించండి అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ప్రతి వస్తువు మీద కూడా బాధుడే బాధుడు వాళ్ళ నిత్యావసర వస్తువులు చూసుకోండి చింతపండు కానీ మినప్పప్పు కానీ కందిపప్పు కానీ నూనె కానీ ఇవన్నీ ఏ రకంగా పెరిగిపోయినా మనందరికి కూడా తెలుసు కరెంటు ఛార్జీలు గతంలో 300 రూపాయలు వచ్చే బిల్లు ఇవాళ 800 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది అట్లాగే ఇంటి పన్నులు గతంలో 1000 రూపాయలు ఇంటి పన్ను ఉంటే ఈరోజు 2500 రూపాయలు ఇంటి పన్ను వస్తుంది ఇట్లా ప్రతి వస్తువుల మీద కూడా బాదుడే బాదుడు కార్యక్రమం ఒక పక్కన పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు ఒక పక్కన గ్యాస్ ధరలు పెంచారు ఒక పక్కన ఆర్టీసీ ఛార్జీలు పెంచారు ప్రతి వస్తువులో కూడా బాదుడే బాదుడు కార్యక్రమం పేదలకు ఇవాళ ఈ రవాణా ఛార్జీలు పెంచడం వల్ల ప్రతి వస్తువు మీద కూడా భారం ప్రజలకు ఎక్కువ పడుతుంది వాళ్ళ నిత్యావసర వస్తువులు కానీ అన్ని కార్యక్రమాల మీద ఇట్లా బాధుడే బాధుడు కడుతు వేస్తాను దీన్ని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు మేము రోడ్డు మీద ర్యాలీగా వస్తుంటే చాలామంది మహిళలు బాబు ఈ రేట్ల వల్ల మేము గతంలో మాకు ఈ కుటుంబం ఖర్చు 3000 అయ్యేది వాళ్ళు ఈయన వచ్చాక 8000 అయినా కూడా సరిపోవట్లేదని చెప్పి ఆడపడుచులు ఈ వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు అట్లాగే ప్రజల్ని ప్రతినిత్యం పన్నుల భారంతో వేధిస్తున్న దానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించి ఈ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ 40వ డివిజన్లో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన రావటం మేము అంతా గమనిస్తున్నాం అంతేకాకుండా ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్కు ముందు ప్రజలకి అనునిత్యం మోసపూరితమైన వాగ్దానాలతో మాయమాటలు చెప్తూ 5 సంవత్సరాల కాలంలో 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఒక్కరోజు కూడా కరెంటు బిల్లుల్ని పెంచుకోకుండా ఇంటి పన్నులను పెంచకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా చేసుకుని విభజన సమయంలో 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని ప్రజలకు ఆ భారం తెలియకోకుండా నియోజకవర్గంలో మంచినీటి ఎద్దడి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు శాసనసభ్యులు పేర్ని నాని తెలిపారు నియోజకవర్గంలో మంచినీటి ఎద్దడి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు శాసనసభ్యుడు పేర్ని నాని తెలిపారు సక్రమ మంచినీటి సరఫరాకు పాత పైప్లైన్ల స్థానంలో కొత్త పైప్లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని తెలిపారు ప్రజలు మంచినీటి సమస్య ఎదుర్కోకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసి సహకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు 28వ డివిజన్లో 5 లక్షల రూపాయల 15వ ఆర్థిక సంఘం నిధులతో నెలకొల్పుతున్న 600 మీటర్ల పైప్లైన్ పనులను పేర్ని ప్రారంభించారు మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ డిప్యూటీ మేయర్లు లంకా సూరిబాబు తంటిపూడి కవిత వైసీపీ పట్టణ కన్వీనర్ షేక్ సిలర్దాదా మరి పలువురు కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంటే 28వ వార్డులో జెండా సెంటర్ అంటారు వెనకాల అమృతపురం పక్కన ఉన్నటువంటి సెంటర్ జెండా సెంటర్ ఆ జెండా సెంటర్ నుంచి జైహింద్ స్కూల్ గ్రౌండ్ చివరి వరకు అలాగే కబేళా దగ్గర నుంచి కబేళా సెంటర్ యువతల సెంటర్ ఉంది నారుగుడ నరసింహం గుడికి వెళ్ళేటిది అట్లాగే ఇటు ఇనుగుదురు పోలీస్ స్టేషన్కి అమృతపురానికి వెళ్ళేటువంటి ఆ జంక్షన్ నుంచి కబేళా దాటి చివరి వరకు ఇళ్ళు ఎక్కడ వరకు ఉన్నాయో ఆ ఇళ్ళందరూ కూడా పైప్లైన్ లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పని ప్రజలు కార్పొరేటర్ గారు షాయినా గారి దృష్టికి తీసుకొచ్చారు
अलगे షాహినా గారు మహమ్మద్ సాబ్ ఇద్దరు కలిసి మేయర్ గారితో నాతో ఇట్లా పైప్ లైన్ మాకు అర్జెంట్ కావాలి మా వాళ్ళకి నీళ్ళకి ఇబ్బందిగా ఉంది రెండు ప్రాంతాల్లో కూడా ఇది అమృతపురానికి గాని లేదా కాలనీకి గాని జైన్ స్కూల్ వరకు జైన్ స్కూల్ గ్రౌండ్ వరకు ఉన్నటువంటి పేద వర్గాలకు బాగా ఇబ్బందిగా ఉంది అట్లాగే ఇంతవరకు లైన్ లేదు కబేళా రోడ్లో అని చెప్పని రెండు గట్టిగా మాట్లాడారు దాని మీద 5 లక్షల రూపాయలు 15th ఫైనాన్స్ గ్రాంట్ నుంచి పైప్ లైన్ నిర్మాణానికి మంజూరు చేయటం టెండర్లు అవటం ఈరోజు శంకుస్థాపన పనులు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ నిధులు అంటే షాహినా గారి వార్డులో వాళ్ళ ప్రజల కోరికను తీర్చడానికి ఇట్లా మేయర్ గారికి నాకు అవకాశం కల్పించినటువంటి నిధులు ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజల మచిలీపట్నంలో 28వ డివిజన్లో 15th ఫైనాన్స్లో సుమారు 600 మీటర్ల పైప్ లైన్ జెండా సెంటర్ నుంచి జైహింద్ స్కూల్ గ్రౌండ్ వరకు అలాగే ఇనుకుదురు పోలీస్ స్టేషన్ నుంచి కబైల వరకు పైప్ లైన్ వేయటం జరిగింది మంచినీటి అద్దెడి కోసం పాత పైప్ లైన్ పాడవటం వల్ల కొత్తగా పైప్ లైన్ వేయటం జరుగుతుంది ఈ గ్రాంట్ తీసుకొచ్చినటువంటి మన మంత్రివారి పేరు నాని గారికి ఈ వార్డుకి పైప్ లైన్ కోసం కృషి చేసినటువంటి షాహినా గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వార్డు ప్రజలందరి తరఫున నూతన పైప్ లైన్ పైప్ లైన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అందరికీ స్వాగతం ముఖ్యంగా పేర్ని నాని గారికి మా మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి కార్పొరేటర్కి మా వార్డు కార్యకర్తలకి అందరికీ కృతజ్ఞతలు ఈరోజు మన జెండా సెంటర్ నుంచి జైహింద్ స్కూల్ గ్రౌండ్ వరకు 5 లక్షల వ్యయంతో 600 మీటర్లు 600 మీటర్ల వ్యవధితో 15 ఫైనాన్స్ గ్రాంట్ మంజూరు చేయడం జరిగింది మరొకటి ఇనుగుదురు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కబేళా సెంటర్ వరకు రెండో పైప్ లైన్ కూడా శాంక్షన్ అయ్యింది దీని గురించి కృషి చేసిన నాని గారికి మా మేయర్ గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ మా వార్డు ప్రజల గురించి పొద్దు నుంచి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ దుర్గా పార్వతి అమ్మవారులు శాఖంబ్రి దేవిగా దర్శనమిచ్చారు మోపిదేవి మండల పరిధిలోని పెదకల్లేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా పార్వతి సమేత నాగేశ్వర స్వామివారి ఆలయంలో శాకంబరి మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఆకుకూరలు కూరగాయలు పండ్లతో శ్రీ దుర్గా పార్వతీదేవి అమ్మవార్లను అలంకరించారు అదేవిధంగా ఆలయమంతా కూరగాయలతో అలంకరించారు శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామివారికి ఎస్టేట్ దేవాలయాల అధికారులు పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం శాకంబరి మహోత్సవం నిర్వహించినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మండలం కృష్ణా జిల్లా శ్రీ దుర్గా పార్వతి సమేత నాగేశ్వర స్వామి దేవస్థానం ఈ రోజున లోక కళ్యాణార్థమై శ్రీ దుర్గా పార్వతి సమేత నాగేశ్వర స్వామి వారిద్దరికీ ఆషాఢ మాసం సందర్భంగా సకాలంలో పాడి పంటలు సమృద్ధిగా పండి దేశమంతా రాష్ట్రమంతా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని లోక కళ్యాణార్థమై శ్రీ పార్వతీ అమ్మవారికి దుర్గా అమ్మవారికి కాయగూరలు ఆకుకూరలు పండ్లు వివిధ పుష్పాలతో అమ్మవారికి శాకంబరి అలంకరణ చేయడం జరిగినది ఈ అమ్మవారి యొక్క విశేషం ఏంటంటే ఆషాఢమాసంలో వచ్చేటువంటి విశేషమైన రోజున అమ్మవారికి కాయగూరలతో అలంకరణ చేసి ఎవరైతే అర్చిస్తారో వారందరూ కూడా వారింట సౌభాగ్యాలు అలాగే ధనధాన్యాలన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయన్న సంకల్పంతో ఈ శాకంబరి అలంకరణ చేయడం జరిగింది అలాగే ఈ రోజున చాలామంది చుట్టుపక్కల గ్రామం నుంచి వివిధ మంది భక్తులందరూ కూడా వచ్చేసి అమ్మవారిని దర్శించి లలితా సహస్రనామాది అర్చనలు విశేషంగా పాల్గొని దీపారాధన కూడా చేసుకున్నారు విశేషంగా లోక కళ్యాణార్థమై ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం.